రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఒకవైపు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పైన వెకిలి విమర్శలు చేస్తున్నారని వై టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారు ఉన్నారు ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పైన వైసీపీ నేతలు వెకిలిగా విమర్శలు చేస్తున్నారని ప్రధానంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు మీరేం సమాధానం చెప్తారు టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు అనేది అది వాస్తవం కాదు ఆరోపణలు చేస్తుంది వాళ్ళు అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల యొక్క ధనాన్ని స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పేరుతో ఏ విధంగా అడ్డంగా దోచుకున్నారో అది తప్పు చేశారు కాబట్టే శిక్ష అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు టీడీపీ నాయకులు కానివ్వండి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు జైలులో చంద్రబాబు నాయుడు గారికి సౌకర్యాలు సరిగా లేవు హెల్త్ కండిషన్ సరిగా లేదు అని చెప్పేసి నిన్నటి రోజున మొన్నటి రోజున కూడా జీజీహెచ్ నుంచి కూడా డాక్టర్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యాన్ని చెక్ చేశారు అన్ని విధాలుగా కూడా బాగుందని చెప్పారు మరీ ముఖ్యంగా కూడా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు బరువు తగ్గారని చెప్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాము ఇప్పుడు జైలులో బరువు అని అనేది కాదు చంద్రబాబు నాయుడు గారికి భోజనం ఎక్కడి నుంచి వెళ్తా ఇంటి దగ్గర నుంచినే వెళ్తుంది మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టుగా కూడా ఇంటి దగ్గర నుంచి భోజనం వెళ్తుంది కాబట్టి మొదటగా లోకేష్ నాయుడు గారినే చెక్ చేసి తిన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పెడితే మరింతగా బాగుంటుంది కదా అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందండి ఇంటి భోజనమే అందిస్తూ ఉన్నారు ఆరోగ్యపరంగా కూడా బాగుంది ఇంకొకటి చెప్తారు తెలుగుదేశం నాయకులందరూ కూడా వాటర్ చల్లనీళ్ళు వస్తున్నాయి దోమలు కుడుతున్నాయి ఇంకొకటి ఇంకొకటి అని చెప్తా ఉన్నారు ఇంకా జైలులో ఇంకా మంచిగానే చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అందరికంటే కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి సీనియర్ నాయకులు అని చెప్పేసి ఇంకా మంచిగా కూడా ట్రీట్ చేస్తూ ఉన్నారు ఆయన ఒకవేళ నిర్దోషి అని కోర్టులో తేలితే బయటకు వస్తారు దోషి అని తేలితే శిక్ష పడుతుంది ఇంకా కొన్ని రోజులు జైలులోనే అనుభవిస్తారు ఈరోజు వాళ్ళంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదని కూడా మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగనన్న అని అంటా ఉన్నారు జగనన్న ప్రభుత్వము ఈ విధంగా చేస్తూందా అట్లా చేస్తుంది ఇట్లా చేస్తూందని అని ఏమయ్యా మీకు ఎందుకు అనిపిస్తుందండి ప్రజలకు మంచి చేస్తూ ఉంటే మీకు బాధ అవుతుందా ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పదవులు ఇస్తూ ఉండి ఈరోజు పేదలకు మంచి చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు ప్రజల్లో జగనన్నకు మంచి పేరు వస్తుందని ఒక అభద్రతా భావంతో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తా మా నాయకుల్ని మాట్లాడుతూ ఉన్నారు ఈ విధమైనటువంటి ధోరణి అనేది సరిగ్గా కాదు ఒకవేళ మీకు ఇంకా ఏదైనా అవసరమైతే నేను మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు కోర్టులో పిటిషన్ వేసుకున్నారు కూలర్ కావాలని మరి అదేవిధంగా కోర్టు ఆదేశాల మేరకే ఈరోజు మా ప్రభుత్వం కూడా అతనికి కూలర్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు కదా ఎక్కడ ఇంకా సరిగా చేయలేదని చెప్తారు వాళ్ళు మాట్లాడుతుందంతటి కూడా ఆ వాస్తవమే ఎందుకంటే భోజనము ఇంటి దగ్గర నుంచి వస్తుంది కోర్టులో వాళ్ళు పిటిషన్ వేసుకున్నట్టు కూలర్ కూడా అందించారు మరీ ముఖ్యంగా కూడా అన్ని విధాలుగా కూడా చూస్తూ ఉన్నారు జీజీహెచ్ డాక్టర్లు కూడా వెళ్ళి ఆరోగ్యకరంగా బాగా ఉన్నాడు వెయిట్ కూడా ఇంకా ఆయన జైలులోకి వెళ్ళిన కంటే ఒక కేజీ పెరిగినాడని కూడా చెప్తా ఉన్నారు ఇంక ఇక్కడ అక్కడ సౌకర్యాలు సరిగా లేవనడము అంటే ప్రభుత్వ వైద్యాధికారులు ఇస్తున్నటువంటి నివేదికలో పూర్తిస్థాయి వాస్తవం లేదు అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నారు ప్రధానంగా మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళే ఆయన ఆరోగ్యం పట్ల వెకిల్గా స్పందిస్తున్నారనే ప్రధానంగా టీడీపీ ఆరోపణ వికిల్గా స్పందించడం ఏముందండి ఇంక కరెక్ట్గానే చెప్తా ఉన్నారు కదా ఈరోజు మా నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఉంటే ఇంకా బరువు తగ్గినారని ఇంకా ఎవరైనా ఇంకా ఆ మాటలు మాట్లాడితే ఇంక ఏట్లు మాట్లాడతారు ఇప్పుడు జీజీహెచ్లో కోట్లాది మంది లక్షలాది మంది ప్రజలు చూపించుకుంటారు డాక్టర్లు దేవుళ్ళతో సమానము అందరికీ కూడా సమానంగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఇంకా సామాన్యులకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు కదా ఇంకా వాళ్ళు చేస్తున్న దాంట్లో తెలుగుదేశం నాయకులు చేస్తున్న దాంట్లో వాస్తవం ఎక్కడుంది వాళ్ళు చేస్తున్నదే ఆ వాస్తవము అదే విషయాన్ని మా మంత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు దాంట్లో తప్పుపట్టాల్సిన అవసరం ఏముందన్న అంటే మరోవైపు చంద్రబాబు నాయుడు సతీమాయణ్ కావచ్చు వారి కోడల బ్రాహ్మణి కావచ్చు వారి పట్ల కూడా వైసీపీ సోషల్ మీడియాలో అంటే ప్రచారం చేస్తున్నారు వెహికల్గా స్పందిస్తున్నారని ప్రధానంగా టీడీపీ ఆరోపణ ఎవ్వరూ కూడా ఆ విధంగా ప్రచారం చేయరన్నా మా వాళ్ళు ఎవరు కూడా చేయలేదు వాళ్ళు ఊరికే ఒక అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తా అన్నారు తప్ప ఎవ్వరూ కూడా ఆ విధంగా చేయలేదు మా నాయకుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్రమశిక్షణతో ఉండడం నేర్పించాడు ఎదుటి మనుషులతో గౌరవంగా మాట్లాడడం నేర్పించారు ఆ ఉద్దేశంతో ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడలేదండి వాళ్ళు చేస్తున్నదంతా కూడా అవాస్తవమే అంటే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఇప్పటికే సీఎంతో మీటింగ్ జరిగినటువంటి పరిస్థితి అంటే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు వ్యూహం ఏముందన్న ఖచ్చితంగా కూడా మేము మా జగనన్న ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ అని ఆకాంక్షిస్తూ ఉన్నారో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు స్థానాలలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగిరేస్తాము వ్యూహం ఈ ఈరోజు ప్రజలకు అందరికీ కూడా మేము సమానంగా ఇస్తూ ఉన్నాము అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాము ప్రతి ఒక్క గడప దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ప్రతి ఒక్కరికి కూడా లక్ష నుంచి ఐదు లక్షల వరకు లబ్ధి చేకూరింది మేము ప్రజల్లోనే ఉన్నాము అనునిత్యము ప్రజలతోనే మేము మమేకం అవుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో కూడా మా జగన్ మరొకసారి కూడా ముఖ్యమంత్రి అవుతారు మేమందరం కూడా మా నాయకుడు చెప్పిన దానికి మేము శిరసా వహించి అందరం కూడా పనిచేస్తాము చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ప్రజల్లో వైసీపీకి క్రేజ్ తగ్గింది చంద్రబాబు నాయుడికి సింపతి పెరిగిందని ఒక ప్రచారం జరుగుతుంది మీకంటే మీకు ఏమైనా కనిపిస్తుందా ఎందుకు అనిపిస్తుందండి ఆనాడు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో మూడు వందల ఇరవై కోట్లకు పైగా కూడా ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకొని తిన్నప్పుడు ఎట్లా సింపతి వస్తాదని ప్రజలకు ఏ విధమైనటువంటి ఆ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు ఆరు వందల అబద్ధపు హామీలు ఇచ్చి మరీ ముఖ్యంగా మహిళలకు బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నారు ఇంటికో ఉద్యోగం వస్తుందన్నారు సెల్ ఫోన్ ఇస్తామన్నారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు ఇవన్నీ కూడా ఏ రోజు కూడా చేయలేదు కదండి ఆనాడు ఆయన చేస్తుంటే ఈరోజు ఎందుకు ఆ విధంగా జరిగిండు ప్రజలకు చేరాల్సిన ధనాన్ని చంద్రబాబు నాయుడు గారు దోచుకొని దాచుకొని తిన్నారు కాబట్టి ఈరోజు ఆయన అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు జగన్ అన్న ప్రజలకే అనునిత్యము ప్రజానాయకుడిగా ఉంటూ ప్రజలందరికీ కూడా సమానంగా పథకాలు ఇస్తూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సామాజిక న్యాయంతో పాటు సమన్యాయం పాటిస్తూ ఈరోజు రాజకీయంగా పదవులు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్ననే ముఖ్యమంత్రి అవుతారన్న చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు ఎన్నికల్లో అనేది ప్రధాన ఆరోపణ వాళ్ళకు ఒక అభద్రత చుట్టుకోందండి నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయలేని జగనన్న చేస్తారని ఒక అభద్రత చుట్టుకొని ఒక అభద్రతాభావంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటే గతంలో కంటే ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా మా నాయకులు కూడా అనునిత్యము ప్రజల్లోనే ఉన్నారు ఇప్పటికి కూడా గడప గడప ద్వారా కూడా ప్రజలతోటే మమేకం అవుతూ ఉన్నారు పథకాలు ప్రజలకిస్తూనే ప్రజలతో మమేకం అవుతూనే ప్రజా పార్టీగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మా జగనన్న ప్రజానాయకుడిగా పరిపాలన చేస్తూ ఉన్నారండి ఆ విధమైనటువంటి ఒక వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అభద్రత ఇంకా చుట్టుకోదే ఇంకేం లేదు ఇంకా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పైన చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పైన ఆరోపణలు చేస్తున్న ఆరోపణలు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని గిరిజమ్మ చెబుతున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తమ ఉనికి కోల్పోతున్న నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి ప్రచారానికి దిగిందని ఆమె చెప్తున్నారు విజువల్ జర్నలిస్ట్ దాదాపు భరత్ ఆర్టీవీ అనంతపురం జిల్లా మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది